శ్రీ ే శ్రీవేంకట్యో నమ లక్ష్మీనాథసమారంభా నాథయామస్మదాచార్యపర్యంతం వందే గురం పరా మాతయస్తనయా విభూతిస్సర్వే నియమే నమదన్వయాజ్చనం శ్రీమత్తదంగివళం ప్రణమామిమూర్ధనా

చిరియ తిరువడి వెలుతూ ఓ మనసా నమ్మాళ్ళ వార్ల ప్రభావాన్ని చెప్పుకుంటూ ఉన్నాం వారి గ్రంథము కూడా తిరువాయి మజి మోక్ష గ్రంథము అని చెప్పుకున్నాం అది మోక్ష గ్రంథము చదివి మోక్షానికి వెళ్ళిపోతూ ఉన్నారు ఆ కాలంలో వారు చెబుతూ ఉంటే మధుర కవ్యాళ్ళ వారు రాస్తూ ఉండేవారు చదువుకుని మోక్షానికి వెళ్ళిపోతూ ఉండేవారు అసలు గ్రంథములోనే ఆ అర్థము ఉన్నది అని చెప్పాము పదకొండు వందల రెండు పాసురాలు ముక్త పదగ్రస్తములు అంటే విడిచిన పదాన్ని మరలో తీసుకొని చెప్పటము దానికి ఉదాహరణగా దాంట్లో చెప్పాము తెలుగులో కూడా ఒక ఉదాహరణ చెబుదాం సుదతి నూతన మదన మదనా గ తురంగపూర్ణ మణిమయ సదన సదనామయ గజరధన రథనాగేంద్ర నిభకీర్తి రస నరసింహ దీనికి ఉదాహరణ భట్టుమూర్తి నరసభూపాలీయము అనే కావ్యంలో ఇచ్చాడు గ్రస్తానికి ఉదాహరణ ఎలా అంటే సుదతి నూతన మదన మదన అనే మూడు అక్షరాల చివరిలో విడిచిపెట్టి మళ్ళీ తర్వాత లైన్లో మదనాగ తురంగపూర్ణ మణిమయ సదన మళ్ళీ సదనాన్ని గ్రహించి సదనామయ గజ రదన మళ్ళీ రధన తీసుకుని రథనాగేంద్ర నిభ రస నరసింహ ఇలా విడిచిన పదాన్ని తీసుకొని కవిత్వాన్ని చెప్పడాన్ని ముక్త పదగ్రస్తము అని అంటారు దీనికి మరొక అర్థం కూడా ఉన్నది అని చెప్పుకుందాం ఈ తిరువాయుములికి ఇది ముక్త పదగ్రస్తము అంటే విడిచిన పదములను గ్రసించేది అని ఒక గ్రహించేదని ఒక అర్థము ఒక అలంకారము అది అలాగే ముక్తుల యొక్క పదముల చేత గ్రస్తమైనది అని అర్థం అంటే ముక్తులు అని అంటే మనం చెప్పుకునే జీవులలో బద్ధులు నిత్యులు ముక్తులు ఈ సంసారమునందుండి ఆ మోక్షమునికి వెళ్ళినటువంటి వారిని ముక్తులు అంటారు ఆ ముక్తుల యొక్క పదములు పదములు అని అంటే అడుగులు అని మాటలు అని రెండు అర్థాలు వారి పదముల చేత గ్రస్తం అంటే అడుగుల చేత గ్రహింపబడిన భూమి కలది అలాంటి భూమి కలిగినది శ్రీవైకుంఠ లోకము వారి అడుగులేసేది అక్కడే కదా కనుక అసలు ఈ గ్రంథమే పరమపదము అన్నమాట ఇక ప్రత్యేకించి పరమపదానికి వెళ్ళటమని కాదు ఈ గ్రంథమే పరమపదం అంటే దీన్ని చదువుతూ ఉంటే పరమపదములో ఉన్నటే అలాగే భగవానుడు కూడా అన్నట్లుగా గీతామేచ ఉత్తమం గృహం అంటాడు ఆయన భగవద్గీత నా ఇల్లు అయ్యా అన్నాడు అంటే ఆయన ఇల్లుగా కట్టుకున్నాడా దాంట్లో నేను ఉంటాను అని ఎలా అర్థమో అలాగే ఒక అలంకారం ఇది కూడా ఈ తిరువాయుమలి అనేది అనేదే అసలు మోక్షము గ్రంథమే మోక్షము మరి దాంట్లో పదములు అంటే మాటలు అనే ఇంకొక అర్థం ఉంది కనుక ముక్తుల మాటల చేత గ్రసింపబడినది అంటే ముక్తులు కూడా దీనినే చదువుతారు అని అర్థం ఆ లోకానికి వెళ్ళినటువంటి ముక్తులు నిత్యులు కూడా ఈ తిరువాయుమలి గ్రంథాన్ని చదువుకుంటూ ఉంటారు అని అర్థము అన్నమాట ఇంత గొప్పది ఈ ప్రబంధము అలాగే ఇదేనా ఇంకా లేవా ఇలాంటివి అని అనుకోని అవసరం లేదు అండి ఉన్నవన్నీ కనిపెట్టండి ఇంకా నా దృష్టిలో ఉన్నటువంటిది భాగవతం కూడా ఇలాంటిదే మోక్ష గ్రంథమే భాగవతం కూడా అవి కూడా అక్షరములలో భా అంటే భక్తి గా అంటే జ్ఞానము వా అంటే వైరాగ్యము తా అంటే తత్వము తెలుగులోకి వచ్చేటప్పటికి మూవ్ అనేది మిస్తే మూవ్ అని రాస్తాం అంటే ఇప్పుడు ముక్తి సంస్కృతంలో ఉంటే భాగవతం అని మకారపు హల్లు ఉంటుంది లేదా సున్నా ఉంటుంది కనుక అక్కడ ముక్తి అనే పదం అసలు అక్షరం ద్వారా రాదు తెలుగు భాగవతానికి అక్షరం ద్వారా కూడా వస్తుంది అలా అక్షరముల ద్వారా కూడా మోక్షము అనేటటువంటి అర్థాన్ని ముక్తినిచ్చేదనే అర్థం వస్తుంది అలాగే గ్రంథములో కూడా ఉన్నది అది ఎలా వ్యాసమహర్షి చెప్తాడు మొదట్లోనే మూడవ శ్లోకమే అనుకుంటా ప్రథమ స్కంధంలో నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాద మృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహోరసిక భువి భావుకా ఈ భాగవతం అనే గ్రంథము నిగమకల్పతరోర్గళితం ఫలం ఇది ఒక పండు ఈ పండు వేదాంతములు అనేటటువంటి నిగమములు అనేటటువంటి చెట్టు నుండి ఇది జారిపడింది ముగ్గిపడింది కిందకి సుఖముఖాత్ అమృతద్రవ సంయుతం దీన్ని ఒక చిలుక కొట్టింది మామూలుగా చిలుక కొట్టిన పండు రుచి ఎక్కువ అని అలాగే ఈ చిలుక అంటే సుఖమహర్షి ఆ సుఖమహర్షి దీనిని పాడాడు అని సుఖముఖము నుండి వచ్చింది అమృతద్రవ సంయుతం దీంట్లో ఉన్నది అమృతము రసం ఉన్నది దీంట్లో రసం అది అమృతమే పిబత భాగవతం రసం ఆ భాగవత రసాన్ని తాగండయ్యా ఎప్పటి వరకు అంటే ఆలయం ఇక్కడ రసమాలయం అని అర్థం కాదు రసం ఆలయం ఆలయం అంటే ఇక్కడ వరకు సరే చదువుతారు కదా ఆలయం అంటే అర్థమేంటో శ్రీధర స్వామి రాశాడు ఒక వ్యాఖ్యానము ఆ వ్యాఖ్యానంలో ఆయన రాశాడు ఆలయం అనే పదానికి అర్థం ఏమిటంటే లయో మోక్ష ఇది లయము అనే పదానికి అర్థము మోక్షము అని ఆలయం అంటే అభివిధౌ ఆకార లయమిచ్చాహ ఆలయం అంటే ఆ అక్కడి వరకు కూడా ఆ మోక్షమునందు కూడా చివరికి అన్నమాట అంటే మోక్షమునకు వెళ్ళిన తర్వాత కూడా అని అర్థం దానికి ఇప్పుడు ఈ ఇక్కడ ఈ లోకంలో చదవండి అక్కడ కూడా చదవండి అని ఇంకొక మాట కూడా రాశాడు నచ భాగవత అమృతపానం మోక్షోపి న ఈ భాగవత అమృతపానము మోక్షమునందు కూడా నత్యాజ్యం విడువ తగినది కాదు అన్నాడు ఆయన పాపం చాలామంది అద్వైతులు ఈ శ్రీధర్యము అనేది అద్వైత వ్యాఖ్యానం అనుకుంటారు కానీ ఆ మోక్షము లేదని చెప్పే అద్వైతుల వ్యాఖ్యానం కాదు ఇది ఎందుకంటే ఇక్కడ మోక్షము ఉందని చెబుతున్నాడు ఆయన ఆ మోక్షములో కూడా ఉన్నంత వరకు ఈ భాగవత రసాన్ని అక్కడ కూడా పానం చేస్తారు చెయ్యండి అంటూ ఉన్నాడు అలా చేస్తారని వ్యాస మహర్షి చెబుతూ ఉన్నాడు అని పాపం ఇదేదో మనది అనుకుంటే వాళ్ళకి పాపం భాగవత వ్యాఖ్యానం కూడా ఒక్క శ్రీధరియము వాళ్ళది కాదు అసలు అద్వైత వ్యాఖ్యానమే లేదు నిర్విశేషాద్వైతం అసలు భాగవతానికి వ్యాఖ్యానము లేదు ఇంకా చాలామంది రాశారు మనకి లభ్యమైన వాటిల్లో ముప్పై రెండు వ్యాఖ్యానాలు ఇరవై ఏడు వ్యాఖ్యానాలు పదకొండు వ్యాఖ్యానాలతో పుస్తకాలు వచ్చినాయి అన్నీ కూడా ఈ అద్వైతము అని అంటే పరమాత్మతో జీవుడు సమానమవుతాడనే అర్థంలో చెప్పబడినవే ఇవన్నీ జీవుడు కూడా ఆయనతో సమానం అప్పుడు ఇద్దరు కూడా ఒకటే అని అర్థం వస్తూ ఉంటుంది అన్నమాట అలా ఇక్కడ కూడా పాపం వాళ్ళకి బెడిచి కొట్టింది అయితే చాలామందికి తెలియదు ఇది ఇప్పటికీ అచ్చయి ఉన్నటువంటి సంస్కృతం నాగరి లిపిలో పుస్తకాలు ఉన్నాయి తెలుగు లిపిలో సంస్కృతంలో ఉన్నవి కాకపోతే ఆ భాష చదవలేక దాని జోలికి పోలేక ఏదో తెలిసినంత వరకే చక్కగా ఊహ తెగ వాగేస్తూ ఉంటారు వారికి తెలిసిన ఏ పదాలు వస్తే ఆ పదాలను పట్టుకుని ఏలాడుతూ పైగా దీని మీద విమర్శలు చేస్తూ ఉంటారు సరే చేయని చేస్తే వచ్చిన నష్టం అంటే ఏం లేదు అప్పటికైనా సిగ్గు కలిగి మన వాళ్ళు నేర్చుకోవటానికైనా ప్రయత్నం చేస్తారు ఆలోచించటానికైనా ప్రయత్నం చేయాలి నేను నేను మొన్న విన్నాను ఒక మహాపురుషుడికి నాకు పంపించి అడిగారు ఏమిటనంటే ఒక వెంకటేశ్వర స్వామి సుప్రభాతంలో ఒక శ్లోకానికి అర్థం చెబుతూ ఆయన అక్కడ చెబుతాడు అరవాళ్ళు అసలు అరవ దేశానికి వెళ్తే మన రానీరు మన వాళ్ళని ఇక్కడ ఎందుకు ఉంచాలి అరవ మన వాళ్ళని తెలుగుదేశంలో వాళ్ళు ఎందుకు ఉంచాలి ఓ వైష్ణవ సోదరులారా అని ఒక సంబోధన నేను వైష్ణవుడిని ఓ వైష్ణవ సోదరులారా మీరు అరవ వాళ్ళని తరిమేయండి అంటున్నాడు ఈయనే ఒకప్పుడు టీవీల్లో వాటిలో చెప్పాడండి భుజాలు కాల్చుకుంటే మోక్షం వస్తుందా అని సరే మరొక ఆయన ఎవరో ఆయన చెప్పాడు మరి మూడు పోగులు బ్రాహ్మణుడు అయిపోతాడా అన్నాడు ఆయన అలాగే వారి వారి ఆ రాగద్వేషాలను ఇలా ప్రకటించుకుంటారు మరి నిజమే వైష్ణవులను తరిమేద్దాం మరి మరొక బ్రాహ్మణ సంఘం ఇప్పుడు ఎవరు బాధపడద్దండి నేను ఒక్కొక్క వ్యక్తిని గురించి చెప్పేటప్పుడు ఇతరులు బాధపడకూడదు వీళ్ళు వింజ పర్వతానికి అవతల నుంచి వచ్చారు ఆర్యావర్తం వారు వీళ్ళంతా మీరు ఈ చెప్పిన ఆయన పూర్వులందరూ అక్కడ వాళ్ళు ఈయన కూడా వెళ్ళిపోతాడా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కూడా ఉంది ఆయనకి అది వదిలిపెట్టి వెళ్ళిపోతాడా మరి ఆయన కూడా తొలయొచ్చా ఆర్యావర్తానికి తోలేయొచ్చా ఆయన వెళ్ళిపోతాడా పైగా ఆయన చెబుతాడు నేను ఏదో పెద్ద విప్లవవాదిని అన్నట్టు శ్రీశ్రీ అని గురజాడని పేర్లు పెట్టుకున్నాం మా పిల్లలకేం చెబుతుంటాడు ఆయన ఈ శ్రీశ్రీ ఎటువంటి వారండి ఈ ఏమన్నాడు ఆంగ్లేయులు చాలా గొప్పవారు అన్నాడు మనవాళ్ళు ఒట్టి వెధవాయిలో అన్నాడు కన్నుగానని వస్తు తత్వము కాంచనేతరు లింగిరీజులు అన్నాడు ఆయన అముత్యాల సరాల్లో ఆయన పెద్ద నెత్తినెత్తుకుంటారు ఇది ఎక్కడో ఇంతకు ముందు లేనిది ఈ ఛందస్సు అన్నట్టుగా పూర్వం ఛందస్సు మేలుకొలుపుల నుంచి ఉన్నది ఈ ఛందస్సు మనకి కొన్ని కొన్ని ఛందస్సులు తెలియవు మీకు ఆ శ్రీకృష్ణార్జున యుద్ధంలో ఒక పాట ఉంది ఇది వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదల అని ఇది మత్తకోకిల ఛందస్సు పద్యం ఇది మత్త చెప్పుకుంటే సంస్కృతంలో చెప్పుకున్న తెలుగులో చెప్పుకున్న పాటగా కూడా చెప్పుకున్నారు ఇలా అన్ని ఛందస్సులు ఉన్నాయే వారేదో కొత్తగా తెచ్చేశారని ఒక నూతన సృష్టి చేశారని తెగ చెబుతారు ఆయన పేరు పెట్టుకున్నాడట ఇక శ్రీశ్రీ ఎట్లాంటి వాడు అని అంటే వయస్సు మళ్ళిన ఎముకలు కుళ్ళిన వృద్ధుల్లారా చావండి అన్నాడు ఆయన మీరెందుకండి ఇంకా వయస్సు ఇక చావటమేనట ఎముకలు కుళ్ళిపోయినాయి అట ఇలా చావమని తిడతాడు ఆయన వారు మహాపురుషులు అయిపోయారు మరి అంత గొప్పవాడైతే ఈయన పేర్లు పెట్టుకోవటానికి జాషువా ఉన్నాడు అభిమానం కలిగినటువంటి వాడు భాషాభిమానం దేశాభిమానం కలిగిన మహాపురుషుడు ఆయన మహాకవి కూడా నిజంగా చెబుతూ ఆయన కవిత్వంలో ఒక పద్యానికి చాలదు ఈ ఇద్దరయ్యి కూడా మొత్తం అన్నీ కూడా ఆయన చెప్పిన మాట ఆ పద్యంలో చెబుతాం వినండి చేయ సమర్థులయ్యదరే మా ముక్కన్న తిక్కన్నతో మేటుల్ షేక్ సుపీరియల్ బయరు బయరును ఇంకోటి ఏదో ఏదో మర్చిపోయినట్టున్నాను వస్తుంటుంది అది పోటీ చేయ సమర్థులయ్యదరి మా ముక్కన్న తిక్కన్నతో మేటిల్ షేకు సుపీరియల్ బయరు మిల్టన్లు గోల్డ్ స్మితులు షేక్స్పియర్ అబో ఏం కవండి అలాగే మిల్టన్ బయ్యరు గోల్డ్ స్మిత్ మహామహాకవులు అని చెబుతుంటారు ఆయన అన్నాడు ఏమయ్యా పోటీ చేయటానికి సమర్థుల మా ముక్కన్న తిక్కన్నతో ముక్కన్న అంటే ముక్కు తిమ్మన తిక్కన్న తిక్కనామాచ్చుడు కోపము ఈ మధ్యన కూడా చాలామంది అటు ఇటు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉన్నారు దళితులని ఏదో అగ్ర కులాలని ఏం అవసరం లేదు మన అభిమానం మనకి ఉంటే ఏ కులమైనా మనందరిది కూడా ఒకే కులం ఎచ్చు తగ్గులంటూ ఏమీ లేవు ఒకడు రానిచ్చేవాడు లేడు ఒకడు పోనిచ్చేవాడు లేడు పోరాడితే విజయం వస్తుంది ఎప్పుడైనా సరే అందరమీ భగవంతుని బిడ్డలమే అందరమీ సమానమే కానీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అలా ఇలా కారు కోతలు కూసేవాళ్ళు నోళ్లు ముయ్యించండి ముందుకు రండి అందరూ కూడా జాషువా చెప్పాడు నా కవితావధూటి వదనము నెగాదిగ చూసి రూప కమనీయ వైఖరులగాంచి భళి భళి వారి నీదే కులమంచు ప్రశ్న వెలగించి చివాల లేచిపోవుచో బాకుల గృమ్మినట్లగును పార్థివచేంద్ర వచింప సిగ్గగును రోజువీడు సంస్థానాధీశుడితో చెప్పాడట ఏమయ్యా నా కవితావధూటి వదనమునంటే నా పద్యాలు విని భళీ భళి శభాష్ భేష్ అన్నవాళ్ళు ఏ కులము అని అడిగి నా కులాన్ని తెలుసుకొని చివాలని లేచి వెంటనే లేచిపోతారట అంటరాని వాడు అన్నట్లుగా నా కులమేంటో నా పేరు మధ్యలో ఉన్న అక్షరం చెబుతుందన్నారు ఆయన జా షువా దాంట్లో షూ బూటు చెప్పులు కుట్టుకునే వాళ్ళ మేము అన్నాడు ఆయన వారి అసలు ఆది ఆదిమ జాతి వారిదే జాంబవంతుడు వారి జాంబవంతుని వంశమండి వీరేం తక్కువారు కాదండి ఎందుకనంటే విష్ణుమూర్తి త్రివిక్రమావతారం ఎత్తినప్పుడు ఒక పాదం పైకి చాస్తే డప్పు కొడుతూ తిరిగాడట జాంబవంతుడు దాని చుట్టూ ఇది భగవంతుడి పాదము దర్శించండి అని డప్పు ఎవరిదండి ఎప్పటికైనా మరి మేము అగ్రదము అని చెప్పుకునేవాళ్ళు ఎవరైనా మేము గొప్పవాళ్ళం అనుకునేవాళ్ళు వాళ్ళు కొడతారే చూడండి మరి చూద్దాం ఆ డప్పు కులము అది అసలు ఆదిమ కులముది మా ఆదిగా అది అంటే ఆది అన్నమాటది ఆది జాతిది ఆదిగా ఉన్నటువంటిది అది అంత గొప్పవాడు జాషువా గవ్వకు సాటి రాని పలు కాకుల మూకల సూయచేత చేతన దూరి నన్ను వరించిన శారద లేచిపోవునే ఇవ్వసుధాస్తలిపడముడే రసలుబ్ధుడు గంటమూని నన్ రవ్వలు రాల్చదన్ గర గరల్ పచరించదన్ ఆంధ్రవాణికి అద్భుతమైనటువంటి కవిత్వం చెప్పినవాడు ఒక్క పద్యానికి చాలరు కాకపోతే వాళ్ళ అదృష్టం వాళ్ళ కులమే అనుకుంటుంది వారికి కొన్నికి స్పాన్సర్ చేసేవారు ఉంటారు టీవీల్లో వేదికలు ఎక్కారు రకరకాలైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు వక్ర మార్గాన్ని చూపిస్తూ ఉంటారు కోట పౌరాణికులు వీరంతా ఏదైనా సరే దమ్ముగా చెప్పమనండి ఏదైనా సరే సమానము అని చెప్పమనండి అంతేకాని అలాగే ఒకప్పుడు ఈయన కూడా అన్నాడు ఎందుకు అన్నాడు అసలు మనకి టీటీడీ దేవస్థానం కొన్ని వందల మందికి ఇస్తుంటే ఎందుకండి అసలు మనకి మనకి ఎందుకు ఇది మందా అని అడిగాడు ఇంకొక మహానుభావుడు ఉన్నాడు అసలు తిరుపావు చెప్పడానికి మొదలుపెట్టాడు ఆయన ఈటీవీలో చెప్పేవాడు ఆయన కూడా ప్రతిదానికి ఆవు వ్యాసం ఆయన ఉపన్యాసం ఏమిటనంటే ఆవు వ్యాసం ఒక విద్యార్థి ఆవుని గురించి మాత్రం రాసేవాడట ఏది వాడికి బాగా కంఠస్థం చేశాడు ఆవు తెల్లగా ఉండును ఆవుకు నాలుగు కాళ్ళు ఉండును ఆవుకు ఒక తోక ఉండును ఇది సరే వీడు దేనికైనా రాస్తున్నాడు విమానాన్ని గురించి రాయమన్నారట ఉపాధ్యాయులు వీడు రాశాడు విమానము ఆకాశం మీద ఎగురిపోతూ ఉండును గోశాల మీదుగా ఆ విమానం వెళ్ళును గోశాలలో ఆవు ఉండును ఆవుకు నాలుగు కాళ్ళు ఉండును ఆవు తెల్లగా ఉండును ఆవుకి తోక ఉండును సరే ధోమశకటం రైలుని గురించి రాయమన్నారట రైలు పట్టాల మీదుగా వెళుతూ ఉండును వెళ్ళేటప్పుడు ఊర్లో నుంచి కూడా వెళ్ళును ఆ ఊరిలో ఒక గోశాల ఉండును గోశాల ఆవు ఉండును ఆవుకు నాలుగు కాళ్ళు ఉండును తెల్లగా ఉండును తోక ఉండును కొబ్బరి చెట్టుని గురించి రాయమన్నారట కొబ్బరి చెట్టు దీనికి ఎట్ట తెస్తాడు ఉందని కొబ్బరి చెట్టు ఎత్తుగా ఉండును దానికి బొండములుండును ఆకులుండును ఆ మేత మేస్తూ ఆవులు కూడా అక్కడికి వచ్చును ఆవు తెల్లగా ఉండును ఆవుకు నాలుగు కాళ్ళు ఉండును నువ్వు ఏదైనా చెప్పు ఆవుకు నాలుగు కాళ్ళు ఉండును అలాగే ఈయన ఎక్కడైనా సరే అది ఏదైనా సరే అక్కడికి శంకర భగవత్పాదులు వారు వచ్చేస్తారు కంచి పరమాచారులు వారు వచ్చేస్తారు ఈశ్వరాన్ని ఉంటేసార్లు శివుడు వచ్చేస్తాడు కూర్చుంటాడు కూర్చోబెట్టేస్తాడు వరుసని ఆయన తిరుప్పావైలో కూడా వీళ్ళని కూర్చోబెట్టాడు అండి అందుకు చెప్తున్నా కావాలంటే వినండి యూట్యూబ్లో ఉన్నాయి ఆయన తిరుప్పావయి మీద కూడా ఉపన్యాసాలు ఒకరోజు పాసురం పాపం ఆయనే చదివాడు తర్వాత రోజు రాక మరి మరెవరితోనూ చదివించాడు తమిళ భాషలో ఉన్నది ఈయన అర్థాలు చెబుతున్నాడు ఏమిటి నిజంగా తిరుప్పావయి అంటే గోధమ్ము చెప్పినటువంటిది పూర్తిగా విశిష్టాద్వైత సిద్ధాంతమును శ్రీ వైష్ణవమును ఆమె ప్రతిపాదన చేసిన ఉత్తమ ధ్వనికావ్యమది కావ్యం దానిలో కూడా శంకర భగవత్పాదులు వారిని పట్టుకొచ్చి సౌందర్య లహరి లహరి ఏమిటండి తిరుపలు కూడా ఇవ్వ నా తెచ్చిపెట్టేది చెప్పేది అసలు ఇవి ఉపన్యాసాలా ఏం చేస్తాం కాలం ఇది కలికాలం ఇలా వచ్చింది ఇటువంటి మహాపురుషులు మరలప్పుడు తెగ చెప్పేస్తూ ఉంటారు ఈ వారి కొందరు వింటూ ఉంటారు అబ్బో హదా ఇదే అని ఏం చెప్తాంలే కాలం ఇది వారికి ఎక్కడా కూడా స్థానాలు లేవు ఉన్నటువంటివి వాళ్ళ పురాణాలు కానీ వాళ్ళకు ఉన్నవి ఏమీ లేవు చెప్పుకోవటానికి కూడా గతి లేదు ఈ రామాయణంలోకి రావాలి ఈ భాగవతంలోకి రావాలి ఈ భారతంలోకి రావాలి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏదేయో కూస్తూ ఉండాలి సరే ఇలా ఉంటుంది అన్నమాట ఇక్కడ అద్వైతులకు కూడా దీంట్లో స్థానం లేదు శ్రీధర స్వామి కూడా వీరు అనుకున్న నిర్విశేష అద్వైతి కాదు దీని మీద వంశీధర్యమని మరొకటి రాశారు ఉత్తరదేశం వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి వ్యాఖ్యానము ఆ భగవానుడు శ్రీకృష్ణ స్వామిని గూర్చి వారు చాలా అద్భుతంగా వివరించారు అది కూడా మోక్ష గ్రంథమే ఇది ఒక జాతినో ఒక వ్యక్తినో నిందించడానికి నేనేం చెప్పటం లేదు దయచేసి వినండి ఎవ్వరు కూడా తక్కువ వారు కాదు రండి ముందుకి అంతేకాని పోట్లాడకండి దూరంగా వెళ్ళకండి దేశాన్ని కాపాడండి మనమందరమీ కూడా భారతదేశంలో ఉన్నామనేది ఒక్కటి గుర్తించండి ఏ భాష అయినా సరే ఎన్ని భాషలు ఉన్నా ఎన్ని ఎవరి ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా ఎన్ని కులాలుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నా లోకం వ్యవహరిస్తూ ఉన్నా మనమందరమీ ఒక్కటే గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా ఈ భారతదేశంలో పుట్టినటువంటి వారందరూ గుర్తించండి ఈ భూమి మనది ఈ గాలి మనది ఈ నీరు మనది ఎవడు కాదని వాడు ఎవడరా వాడు అసలు కాదంటానికి వాడెవడు అక్కేంటి తొక్కేంటి వాడు అసలు ఒక్కసారి చూడండి ఏమీ కాదు అంతా మనదే ఒక్కసారి గుర్తు చేసుకోండి మొత్తాన్ని మనం అందరం అన్నదమ్ములము అనుభవించుదాం రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటారు అవన్నీ వ్యర్థము దేశాన్ని కాపాడాలి దేశ ధర్మాన్ని కాపాడాలి గుర్తుపెట్టుకోండి సోదరులారా అందరూ గుర్తుపెట్టుకోండి ఏ ఇతరులు కూడా బాధపడకండి వారు ఎలా అన్నారంటే మరి వారు అంటున్నారు వారు అన్నప్పుడు నేను చెబుతున్నా అన్నదానికి అంతే తప్ప ఇతరులను నేను ఎవరిని కూడా నిందించటం లేదు అందరూ కూడా స్నేహితులు అన్ని కులాలు వారు స్నేహితులు ఉన్నారు నేను ఉపాధ్యాయు వృత్తి చేశాను దాదాపు ముప్పై సంవత్సరాలు నాకు క్రైస్తవ సోదరులు ఉన్నారు ముస్లిం సోదరులు ఉన్నారు నాకు అందరూ కూడా సమానమే ఏ ఒక్కటి ఎక్కువ తక్కువ అనేది ఏమీ లేదు అయితే మనం ఏదో ఒక దాన్ని ఆచరించాలి కనుక ఇది దృఢమైనటువంటిది అని చెప్పి నేను దీన్ని చెబుతూ ఉన్నా మన ఇంట్లో అన్నం మన తినట్టు నేను ఎప్పుడు చెబుతున్నా ఉదాహరణ మనము వండుకున్న అన్నము మనం ఎలా తింటూ ఉన్నాము ఎవరు ఇంట్లో వండుకున్నది వారు తిన్నట్లుగా ఎవరిది వారికి రుచికరమైనట్లుగా ఎవరిది వారిది గొప్పదే నీది రుచి లేదు నీది తక్కువ అని అనకండి ఎవరికి వారు గొప్పవారే ఇది ఒక్కటి పాటించండి ఎప్పుడు కూడా నేనెక్కువ అనే మాట అనకండి నీకంటే నేను ఎక్కువ అనకండి ఆ భావాన్ని నేను గొప్పవాడిని అనుకోండి ఏం తప్పులేదు గొప్పవాడి అనుకుంటేనే బ్రతకగలం మనలో మనతో సాటి ఎవరు అనుకుంటేనే బ్రతకగలం అంతే తప్ప నీకంటే నేను ఎక్కువ నీకు నువ్వు నాకంటే తక్కువ ఈ రెండు అనుకండి దేంట్లోనూ కూడా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఈశావాస్యమిదగము సర్వం ఈ ప్రపంచం మొత్తము పరమాత్మదే ఎత్కించ జగత్యాం జగత్తు కదిలేది కదలంది కూడా అంత అయింది తేన త్యక్తేన భుంజీ ఆయన విడిచిపెట్టాడు అందరిని మన కూడా జీవుల్ని పుట్టించాడు ఈ ప్రకృతిలోనే ఆయన విడిచిపెట్టి ఎవడి కర్మానుసారంగా వాడిని వాడు తెచ్చుకున్న దానికి ఇప్పుడు బ్యాంకులో ఎవడు దాచుకున్న డబ్బు వాడికే ఇచ్చినట్లుగా అలా అనుభవించండి ఎవడికి ఎంత ఉన్నదో దాన్ని అనుభవించండి మాగృద కశ్యస్వి ధనం మరొకటి ధనము కోసము మరొకటి సంపద కోసము ఆశపడకండి కొట్టుకు తినాలని చూడకండి మోసం చేసి సంపాదిస్తే మరు జన్మలోనైనా తీర్చుకుంటారు ఏవి ఎక్కడికి పోదు ఇది ఎక్కడికి పోదు ఎవడి కర్మ వాడిదే ఎక్కడికి పోదండి మీ మాంసలు చెప్పిన ఒక మాట యస్మాచయ్యయేనచ యథాచయ్చాకృతమాత్మకర్మ తస్మాచేన చథాచ తచ్చ తావచ్చ తత్ర విధాతృవశాదుపైచి నువ్వు చేసిన పని ఉన్నది ఎక్కడికి పోదు నీ మనసులో ఉంటుంది నువ్వు దేనితో చేశావో దాంతోనే అనుభవిస్తావు నాయన ఏనచ ఎలా చేశావో ఎలా చేసావో అలాగే అనుభవిస్తావు దేనితో చేశావు దాంతో అనుభవిస్తావు ఎట్లా చేశావో అట్లాగే అనుభవిస్తావు ఎంత చేశావు అంతే అనుభవిస్తావు ఎక్కడికి పాదు సుమా అని చెప్పింది ఒక మీమాంసలో ఈ శ్లోకం ఇది నీవు చేసిన కర్మ ఎక్కడికి పాదు నువ్వు అనుభవించలిసిందే అదే అడుగు చెప్తాడు కదా ఆ సినిమాలో నువ్వు ఎట్లా వచ్చావు అట్లాగే ఉంటావు భద్రం అని నీది ఎంత ఉందో అంతే ఉంటుంది ఎప్పటికైనా సరే అంతే కనుక దయచేసి ఇలాంటివి ఒకరిని నిందిస్తూ మాత్రం చెప్పకండి చెబితే వినకండి ఎదురు తిరిగి అడగండి కూర్చుని ఆ కళ్ళు మూసుకుని ఏదో అవసరం లేదు నన్నైనా అడగండి నేను ఎక్కడన్నా చెప్పు ఉంటే పొరపాటైతే నేను సరిదిద్దుకుంటా లేదంటే నేను క్లారిఫికేషన్ ఇచ్చుకుంటా నేను చెప్పిన దానికి కనుక ఎవ్వరు చెప్పినా సరే మంచిని గ్రహించండి ఇలా దుష్ప్రచారాలు చెయ్యటానికి మాత్రం అవకాశాలు ఇవ్వకండి దేనిలో దుష్ప్రచారం చేసినా పనికిరాదు చెప్తున్నారు కదా కరోనా మీద ఇస్తే తీసుకుపోయి జైల్లో పెడతామంటున్నారు అలాగే మన ధర్మం మీద ఇచ్చినా పెట్టండి ఎవరితో వారు చేసుకొనియండి మన ధర్మం మీద పోటీలు పెట్టుకుని నేనెక్కువ నేను ఎక్కువ నీకంటే నాది తక్కువ నీకంటే ఎక్కువ అనే మాటలు మాత్రం అననీయకండి ఎవరు కూడా దయచేసి మనమందరినీ కూడా భారతీయులమనేటటువంటిది మానవులమనేది తర్వాత భారతీయులము మానవులం మనం ఇది గుర్తుపెట్టుకోండి అందరూ మనతో సమానమే అలాగే మోక్షమునకు భాగవతము అందరూ చదవచ్చు సంస్కృతంలోనూ ఉన్నది తెలుగులో పోతన గారు కూడా చెప్పారు వేద కల్ప వృక్ష విగళితమై సుఖముఖ సుధరా ద్రవమున మనసుయున్న భాగవత పురాణ ఫల రసాస్వాదన పదవి గనుడు రసిక భావవిధులు అని దీనికి తెలుగు అనువాదం చేశాడు ఆయన కూడా ఈ భాగవత రసామృతం చెయ్యండి అయ్యా అందరూను అన్నాడు ఆయన కనుక ముక్త పదగ్రస్తము అంటే అర్థము అసలు అదే మోక్షము గ్రంథమే మోక్షమండి ఇప్పుడు మామిడి కాయ వేరు అది తింటే దాని రుచి వేరా కాయ రుచి ఒకటే అది ఎప్పుడు దూరంగా ఉన్నంత వరకు మనకేం రుచి ఉండదు తింట మొదలు పెడితే అదే రుచి అలాగే ఈ భాగవతాలకి ఈ తిరువాయుమలకి దూరంగా ఉంటే తెలియదు రండి దాంట్లో దిగండి దాన్ని చదవండి ఆ రుచిని తెలుసుకోండి అటు భాగవతం చదవగలిగిన వాళ్ళు చదవండి తిరువాయుమలు చదవగలిగిన వాళ్ళు ఇది చదవండి హాయిగా అనుభవించండి ఇంత గొప్ప గ్రంథం ఇది మోక్ష గ్రంథమే ఇది పదముతోనే మోక్ష గ్రంథము అంత గొప్ప గ్రంథాన్ని చెప్పినటువంటి మహాపురుషులు ఆయన ఆయన అమ్మవారితో సమానమని చెప్పుకున్నాం లక్ష్మీదేవి అసలు సమర్పణలో లక్ష్మీదేవి అర్పణే చాలా గొప్పదని ఇదివరకు చెప్పుకుందాం మన ఉపన్యాసాల్లో అలా అర్పించినటువంటి వారు ఎవ్వరూ లేరు స్వామికి సమర్పించడంలో ఆమెదే ప్రథమ స్థానము అలా నమ్మాళ్ళు వారు కూడా అలా ఆమెతో సమానముగా తనని తాను అర్పించుకున్నాడు స్వామికి ఇక్కడ కామము అనేటటువంటిది భక్తి అని తెలుసుకోండి లౌకికమైనటువంటిది కాదు అలా ఇంకా చెబుతూ ఉన్నారు ఆమెతో ఎలా సమానమో పరిశుద్ధ ఆత్మస్వరూపము గల ఆలవారులకు సామాన్య స్త్రీ సామ్యమే కాదు సామాన్యమైనటువంటి స్త్రీ సామ్యాన్ని ఆయన తీసుకుని ఆళ్ళవారు నాయకి అని చెబుతూ ఉంటాడు స్త్రీ భావాన్ని ధరిస్తే ఎనిమిది రెట్లు అధికంగా పొందవచ్చు అని కూడా చెప్పాను అలాగే ఇంకా ఎవరితోనంటే నమ్మకం పూవిన్ మిషై నంగై నంగైకుం ఇన్బనై స్త్రీరత్నమై పద్మవాసిని అయిన పిరాట్టి సామ్యము ఆయనకి కలదు స్త్రీలలో రత్నము ఆమె అమ్మవారు మొత్తము కూడా స్త్రీ స్వరూపం అంతా అసలు ఆమెదే కనుక ఆమె స్త్రీరత్నము పద్మవాసిని నివాసము కూడా తామర పుష్పం మీద ఉంటుందట ఎందుకండి పుష్పం మీద ఉండటము ఆమె అని అంటే ఆ తామర పుష్పము ఆ దుద్దు చాలా మెత్తగా ఉంటుంది ఆ మెత్తగా ఉన్నటువంటి చోటు అక్కడే పాదములు పెట్టగలుగుతుంది అవి కూడా అసలు ఆమె కందిపోయేటట్లు అవుతాయి అవి కూడా తామర పుష్పములో ఉన్న ఆ మెత్తని ప్రదేశం కూడా ఆమె పాదములు కందిపోతూ ఉంటాయి అంటారు భట్టరు అంత సుకుమారమైనటువంటి తల్లి అందుకే పద్మవాసిని పద్మము అని అంటే అసలు బ్రహ్మాండానికి ఒక సంకేతం ఈ బ్రహ్మాండం ఉన్నదే ఇది సృష్టి ఆరంభములో పద్మము రేకులలాగా లోకాలన్నీ వికసించుకుంటూ వెళ్ళిపోతాయి ఆమె అక్కడ ఉంటుంది అంటే ఆమె స్వరూపమే ఈ ప్రకృతి అంతా ఆమె అని చెప్పుకున్నాం ఆమె పద్మవాసిని లక్ష్మీదేవితో సామ్య సామ్యము ఈయనకు పిన్నై కొల్ నిలమామహ్ నిలమామహల్ తిరుమల్బల్ అన్నట్లు నీలాదేవి భూదేవి శ్రీదేవి అని ముగ్గురుతో కూడా ఈయనకి సామ్యం ఉన్నది ఆ ప్రబంధంలో చెప్పిన పాసురములు ఇవి వారితో సామ్యాన్ని కోరుకున్నాడు ఈయన ఈ పొయ్యి హక్కు ఎవ్వరు వందాం అన్నట్లుగా ఆ ఐదు లక్షల గోపిక స్త్రీలతో కూడా ఈయన సామ్యాన్ని కోరుకున్నాడు ఐదు లక్షలు పంచలక్షం కుడిగళ్ళు పెన్గళ్ళు అన్నారు ఐదు లక్షల ఇళ్లలో ఉన్నటువంటి గోపికలట ఒక్కొక్క ఇంట్లో ఐదుగురు ఆడపిల్లలు ఇరవై ఐదు లక్షల మంది అని చెబుతారు ఆ ఇరవై ఐదు లక్షల మంది ఈ గోపికలండి కొందరు దీనిని సాంకేతికంగా చెప్పారు గోపికలంటే జీ ఏ ఇంద్రియములు ఏదో అంటారు అలా లెక్కేసుకోండి అలా లెక్కేసుకుండా మీకు ఇరవై ఐదు తత్వములకు ఈ ప్రకృతి తత్వములు ఇరవై నాలుగు దాంట్లో జీవుడు అప్పుడు ఇరవై ఐదు అలాగే ఐదు లక్షలు ఐదు ఐదులు ఇరవై ఐదు లక్షలు అన్నా కూడా దీనికి సరిపోతుంది మీరు అలా చూసినా అది సరిపోతుంది ఎలా చూసినా ఇది యథార్థంగా జరిగినటువంటిదే కనుక ఆ వేపల్లెలో వారందరూ కూడా పరమాత్మనే ధ్యానం చేశారు వాళ్ళందరూ కూడా పరమాత్మ దర్శనం కోసం తహతహలాడిపోయారు ఆయన ఆ నందగోకులంలో నుండి ఆ యశోద మందిరము నుండి బయటికి వచ్చేటప్పుడు బార్లు తీరు నిలబడేవారు చూడటానికి ఆ వేషము గోపవేషం ఉన్నదే తలకి ముడిగా చుట్టి తల్లి పూలు పెట్టి నెమలి పింఛము కట్టేది మెడలో ముత్యాల దండలు వేసేది ఆ తర్వాత నడుముకి వస్త్రం చుట్టుకునేవాడు మరొక వస్త్రాన్ని ఒక పంచగా చేసి కట్టుకుని దాంట్లో దోపేవాడు వేణువు కొమ్ము బోర కొమ్ము ఆ తర్వాత ఒక చిక్కము అంటే మూట అన్నపు మూట భుజాన్ని వేసుకునేవాడు కట్టి అటు ఒకటి ఒకటి రెండు ప్రక్కలా కట్టినవి చిరుదిండ్లు అన్నము ఆ పెరుగు అన్నము ఇటు అటు వేసేవాడు భుజం మీద ఒక్కొక్కసారి మెడక తగిలించుకునేవాడు అది ఆ కాళ్ళకి అందెలు గజ్జలు మొలకి మొలనూలు ఆ మంచి బంగారపు మొలత్రాడు ఆ వేషంతో ఆయన వయ్యారంగా నడిచి వస్తూ ఉంటే గోపికలే కాదు బ్రహ్మాది దేవతలందరూ కూడా వచ్చి బారులు తీరేవారు అటు ఋషులు అక్కడ పడి ఉండేవాళ్ళు ఆ రేపల్లిలో పడి ఉండేవాళ్ళు ఏ సావిళ్ళలో ఎక్కడైనా గడ్డి తీద్దామంటే వాళ్ళే ఉండేవాళ్ళు ఋషులు పడుకుని ఉండేవాళ్ళు అటు వాముల్లో పడుకుని ఉండేవాళ్ళు ఎక్కడ చూసినా ఋషులే ఉండేవాళ్ళు అన్నారు అలా అందరూ కూడా అక్కడ ఆ విడంబిని తశ్చ మనోహరే ఇంద్రనీల మణులు గొట్టపోసినట్లు ఉండేది ఆ శ్రీకృష్ణస్వామి రూపము తేజస్సు వయ్యారంగా నడిచి వస్తూ ఉంటే జపమముంచత హోమముంచత అన్నీ విడిచిపెట్టేసేవాళ్ళు జపాలు హోమాలు యజ్ఞాలు యాగాలు అలా చూస్తూ ఉండేవాళ్ళట బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి చూసేవాళ్ళు అలా చూసినా ఈ గోపికలు ఉన్నారే వీరు మాత్రం అయ్యో ఈయన వెళ్ళిపోతూ ఉన్నాడు ఇప్పుడు అడవికి తోలుకొని పోతాడు ఎప్పటికొస్తాడు మళ్ళీ రాత్రికి కానీ తిరిగి రాడు అప్పుడు కనపడతాడు చూద్దాము అని అనుకుంటే రెప్పలని అడ్డంగా పెట్టాడయ్యా ఈ బ్రహ్మదేవుడు అని బ్రహ్మదేవుని తిట్టారు వాళ్ళు నీ వడవిన్ పవల్దిరుగా నీ కుటిలాల విధి చూడకున్నా నిమిషంబులు మాకు యుగంబులై చను కావున రాత్రులైనా నిన్ను కన్నులనెప్పుడు చూడకుండా లక్ష్మీవరా రెప్పలడ్డముగ చేసి నిదేలా విధాత క్రూరుడై ఏమిటయ్యా బ్రహ్మదేవుడు ఎంత క్రూరుడు అని అంటే మాకు కంటికి రెప్పలు పెట్టాడు ఎందుకు అడ్డం వస్తూ ఉన్నాయి నిన్ను ఆ రెప్పపాటు కాలమలా రెప్పపడినప్పుడు నేను చూడకుండా ఉంటే నిమిషము ఒక యుగంగా ఉన్నది మాకు నీవంతా పగలు అడవిలో తిరిగి వస్తూ ఉంటావు రాత్రికన్నా చూద్దామంటే రెప్పపాటు పెట్టడేమయ్యా మాకు అని బ్రహ్మదేవుని తిట్టారండి వాళ్ళు అదిగో అంతటి సమర్పణ భావము కలిగినటువంటి వారు ఆ దివ్యమంగళ విగ్రహమును చూడాలని కోరిక మూర్తీభవించినటువంటి వారు వారితో సమానం ఈయన కూడా అలా భావించాడు ఈయన కూడా అయ్యో కనపడకుండా వెళ్ళిపోతావా కృష్ణ నా గచ్చకాయలు తనిపోతూ ఉన్నావు నా ఆటలు చెడగొట్టిపోతూ ఉన్నావు నా బొమ్మరిళ్ళు పోగొడుతూ ఉన్నావు అంటూ ప్రబంధంలో ఉంటాడు అలా వారితోనూ ఈయనకి ఉన్నది అలాగే పేయములయ్యుండు మునిందు శగడ ముదైత్తు అన్నట్టు ఆ గోపికలను మరపింప చేశారట నాగరికులైనటువంటి మధురా నగర స్త్రీలు ఆ శ్రీకృష్ణస్వామి అక్కడికి పోతే మధురకు పోతే ఎందుకు వస్తాడు అని వీళ్ళు బాధపడతారు అక్రూరుడు వచ్చి తీసుకెళ్లేటప్పుడు ఏమన్నా మా నగరాలు ఈ నగరాలా మా ఏమన్నా ఆ మధుర నగరము వాళ్ళందరూ కూడా నిరజానలు ఇంకా ఏల వస్తాడు మరల తిరిగి అని బాధపడతారు వీళ్ళు ఆ మధురా నగర స్త్రీలు కూడా చాలా ఆనందపడ్డారు వాళ్ళేమో ఏల భాగ్యాన్ని కోరుకున్నారు వాళ్ళేం కోరుకున్నారు మధురకు వెళ్తే ఆ ఈ శ్రీకృష్ణస్వామిని బలరామస్వామిని చూసి వాళ్ళు అనుకున్నారు పాపపు బ్రహ్మ గోపికల పల్లెలలోన సృజింపరాదే మున్నీపురి లోపల మనల నేల సృజించే అటైన నిచ్చలు చూపడుగాదే ఈ శుభకు చిందడి భాగ్యము సంతసంభు ఈ గోప కుమారు చూడ మును గోప కుమారి కలేమి నోచిరో వాళ్ళు కూడా బ్రహ్మదేవుని తిట్టారండి పాపం వీళ్ళు బ్రహ్మనే తిట్టారు వాళ్ళు బ్రహ్మనే తిడుతున్నారేమని పాపపు బ్రహ్మ మమ్మల్ని పుట్టించాడు ఏంటి ఆ పల్లెలు పుట్టించకూడదో అట్లయితే ఆ అక్కడ పదహారు ఉన్నాడు ఆయన రాత్రి పగులు చూశారు వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు ఆ మొత్తవులు వచ్చి చూసేవాళ్ళట ఆ కృష్ణుణ్ణి చూసి ఆహా ఇలాంటి మానవుడు నాకు ఉండకూడదా తల్లుల వయసులో తాతలు ఆ వాళ్ళు చూశారు తల్లుల వయసులో ఉన్నవారు ఇలాంటి బిడ్డ నాకు పుట్టకూడదా అలాగే ఇలాంటి సోదరుడు నాకు ఉండకూడదా ఇలాంటి తమ్ముడు నాకు ఉండకూడదా ఇలాంటి భర్త మాకు ఉండకూడదా అనుకున్నారు మరి తప్ప అదేమన్నా శ్రీకృష్ణుడు లాంటి భర్త మాకు ఉండకూడదా అని కోరారు నిజానికి ఆ కోరినటువంటి వీళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి భర్త కావాలనే కోరారు శ్రీకృష్ణుడు మగుడు కావాలని కానీ వెళ్ళిన తర్వాత వారి దృష్టి మారిపోయింది పరమాత్మ తత్వం తెలిసింది తెలిసేటప్పటికీ ఆయనకి సమర్పణ భావం సర్వం అర్పించి అర్పించేశారు ప్రాణములతో సహా అర్పించారు ఇక్కడ కూడా ఒక గాథ చెప్పుకుందాం ఏమిటంటే ఒకసారి శ్రీకృష్ణ స్వామికి తలనొప్పి వచ్చిందట కట్టుకట్టు కూర్చున్నాడు సరే నారద మహర్షి వచ్చాడు ఏమి స్వామి అని అంటే తలనొప్పి మందు వాళ్ళేదా లేదా రాజవైద్యులు ఎన్నో చేశారా తగ్గలేదు అయితే మందు లేదా స్వామి ఉంది ఈతి లేదయ్యా ఎవరూను అదేమిటి స్వామి మందుంటే ఇకపోవటం ఏంటి చెప్పండి నేను తెస్తాను లేకపోతే నేను ఇస్తాను నీ దగ్గరే ఉంది ఏం లేదు నీ పాద పాదూలి కొంచెం ఈసార్లు అమ్మమ్మమ్మ నా కాళ్ళని అంటుకున్న దుమ్మ ఇంకేమన్నా ఉందా నీకు ఇస్తే నరకాను పడిపోను ఎంత మహాపాతకుడిని అనుకుంటున్నావో స్వామి ఏమైతే మాత్రం నన్ను ఎంత పరీక్ష చేయాలా ఈయనం మరి అదేనయ్యా ఎవరు ఇయటం లేదు వాని ఇచ్చేవాళ్ళు ఉంటే తెచ్చి పెడతావా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా ఉన్నారయ్యా ఎక్కడ రేపల్లిలో ఉన్నారు వెళ్ళి గోపికలకు చెప్పు వాళ్ళు ఇస్తారు తీసుకురా అంటే వచ్చాడు ఏమిటి ఆయనకి పాదుతూలు ఇస్తారా పాతకం కదా అనుకుంటూ వచ్చాడు వస్తే గౌరవించారు అంతా వేపల్ల చుట్టు ముట్టేశారు స్వామి ఎక్కడి నుంచి అంటే మధుర నుంచి అంటే ఆ మా కృష్ణుడు ఎలా ఉన్నాడు మొత్తం చుట్టేశారు ఎలా ఉన్నారంటే ఆయనకి తలనొప్పి అయ్యయ్యో తలనొప్పి ఏమయ్యా వైద్యం లేదా అక్కడ వైద్యం లేదా ఉందమ్మా ఎవరు ఈటం లేదు ఏంటిది పాదధూళి అట భక్తుల పాదధూళి అంటే మేం భక్తులమేనా మీరు భక్తులే మా పాదధూళి పనికొస్తుందా దుమ్ము పనికొస్తుంది అయితే ఇదంతా మేము తిరిగినటువంటిదే ఈ సైకత భూములు ఈ ఎత్తండి అని చెప్పి తట్ట ఎత్తేసి నెత్తిన పెట్టుకున్నారట పదా అయ్యయ్యో నరకం రాదా ఓరి నీ నరకం పాడుగా నీ నీ నరకాల్లో పడితే మాకేంటయ్యా మా శ్రీకృష్ణ స్వామికి ఆ శరీరము దివ్య శరీరము అది దానికి తల్లు అది తగ్గితే చాలు రంపాలతో కోస్తే ఏం మమ్మల్ని అంతటి సమర్పణ కలిగిన వారు అంతటి భక్త శిఖామణులు వల్లవీమ తల్లులు ఉద్ధవుడు శ్రీకృష్ణస్వామి దగ్గర ఉండేవాడు అచ్చం శ్రీకృష్ణస్వామి లాగా ఉండేవాడు ఆయన కూడా చాలామంది ఉన్నారు శ్రీకృష్ణస్వామి లాంటి వాళ్ళప్పుడు ఆయన దేవగురువైన బృహస్పతికి శిష్యుడు ఆయనకి ఒక భావం ఉండేదంట నే నాకు తెలుసు జ్ఞానము భక్తి నాకంటే గొప్పవాళ్ళు ఎవరని సరే గోపికల గురించి చెప్తూ ఉంటే ఈయన ఏంటి ఎప్పుడు గోపికల గురించి చెబుతాడని మనసులో అనుకునేవాడట సరే ఒకసారి ఉద్ధవా వాళ్ళ దగ్గరికి వెళ్ళవయ్యా కాస్త వాళ్ళని ఓదార్చి రావయ్యా అన్నారు అంటే సరే వచ్చాడు ఈయన వచ్చి కృష్ణుడే అనుకున్నారు వీళ్ళు పాపం ముందు సరే చూస్తే ఉద్ధవుడు ఆయన స్నేహితుడని చెప్పాడు మా స్వామి ఎలా ఉన్నాడు ఎలా ఉన్నాడు ఏం పర్వాలేదమ్మా మీ స్వామి మీతో కలిసి తిరిగి వెళ్ళినటువంటి ఆయన మీ దగ్గర లేడనుకుని మీరేం బాధపడవద్దు ఆయన్ని మర్చిపోకుండా ఉండటానికి ఒక ఉపాయం ఉన్నది అన్నాడు ఆయన మర్చిపోవటం ఆయన్ని మర్చిపోవటం ఏంటి స్వామి మర్చిపోలేదా మీరు మర్చిపోవటం ఏంట ఆయన మా హృదయాల్లో ఏది చూసినా కృష్ణుడే హృదయ పద్మంలో వేయించేసి ఉన్నాడు కృష్ణుడు మాకు ఇప్పుడు బయట మాకంతా కృష్ణమయం కనపడేదంతా కూడా మేము ఆయన్ని ఎందుకు మర్చిపోయాం ఇలా ఉన్నటువంటి స్వామి మా దగ్గరే ఉన్నాడు అక్కడదిగో అక్కడ ఎలా ఉన్నాడు అక్కడ ఉన్న స్వామిని అడుగుతున్నాం అంతే అన్నారు వారి మాటలు చూసేటప్పటికి పాపం ఆయనకి అహంకారం వెళ్ళిపోయింది అయ్యో నేనేదో వీరు సామాన్యులు అనుకున్నాను అని చెప్పి తాను భావించిన భావన తప్పని తెలుసుకుని వందే బృందావన చరం వల్ల వీధిన వాళ్ళ ఆ పాద రజస్సు ఆ దుమ్ము ఉన్నదే ఆ దుమ్ములో పడి దొల్లాడట ఉద్ధవుడు ఇది పాదాలకి అంటుకుంటే నా పాపము నా అహంకారము అన్నీ పోతాయని చెప్పి అక్కడ డొల్లాడాడు అటువంటిది ఆ యమునా నది సైకత తీర ప్రాంతము వారితో కలిసి తిరిగినటువంటిది అటువంటి మహాతల్లులు వారు ఏ విధమైనటువంటి దోషభావముతో వారిని చూస్తే చూసేవారు పోతారంతే సమర్పణ చేసిన మహాతల్లులు కేవలము లౌకికమైనటువంటి శృంగారము మాత్రమే అయితే ఋషులు చెప్పేవాళ్ళ లౌకిక శృంగారం కాదు వారిది అలౌకికమైనటువంటిది దివ్య భావనలు వారివి నమాళ్ళ వారి అవయ భావనలు దివ్య భావనలు వేదములు స్తోత్రం చేసిన ఈ స్వామిని ప్రళయకాలంలో అయిపోయి సృష్టి ఆరంభం అయిపోయేటప్పుడు మేలుకొలుపులు పాడిన పురుష రూపాలు ధరించి వేదములు శరీరములు ధరించి స్తోత్రములు చేసినవి జయ జయ జయ్యజో అమజిత గృభీత గుణాం అంటూ దశమ స్కంధంలో ఉంటాయి శృతి గీతలు అంటారు వాటిని స్వామి మమ్మల్ని కూడా ఆ లాగా భావించవయ్యా వారిలో ఒకరి మనుకో అని ఆ శృతులు ప్రార్థన చేసినాయి స్వామి అదిగో అలా మాకు కూడా ఆ స్థానాన్ని ఇప్పించమని వేదములు ప్రార్థన చేసినవి ఇప్పుడు మనం మనది వైదిక ధర్మము వేదములు గొప్పవి చాలామంది ఉన్నారు వేదాలు చెప్పారని మనం ఏదో భగవంతుడిని ఒప్పుకుంటున్నాం కానీ లేకపోతే భగవంతుడిని కాదనే మహాపురుషులు ఉన్నారు అంతటి నిజంగా అంత గొప్పయే వేదాలు ఆ గొప్ప వేదాలు కూడా మాకు గోపికలతో సమానత్వాన్ని ప్రసాదించు అని అడిగినవి ఒక శ్లోకంలో అంతటి గొప్ప గోపికామతల్లుల సమానత్వము భావాన్ని కోరినటువంటి మహాపురుషుడు నమ్మాళ్ళు వారు అలాగే మధురా నగర స్త్రీలతో ఆ భావాన్ని కోరాడు ఆయన అలాగే ఆ పదహారు వేల మంది నరకం తన్నై చూసిపోహి వలైత్తి నరకాసురుడు తీసుకుపోయాడట పదహారు వేల మంది స్త్రీలను తీసుకొని పోయి చెరలో పెట్టాడు ఆ కాలంలో ద్వాపరయుగంలో స్వామి ఉన్నప్పుడు ఆ రాజలోకమంతా కూడా రాక్షసులందరూ రాజులలాగా పుట్టారు చూస్తే అప్పుడు సామాన్యంగా మనకేదో కొన్ని కథలే తెలుసు హరివంశము ఇంకా గద్గ భాగవతం మొదలైనది ఇంకా వాటిల్లో ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా పురాణాలు ఉన్నాయి స్వామి రాజ ఆయన రాజసూయ యాగం చేశాడు శ్రీకృష్ణ స్వామి అశ్వమేధ యాగం చేశాడు ఆ ఉగ్రసేనుడితో చేయించాడు రాజులందరినీ కూడా జయించి వచ్చాడు ఆయన అసలు వాళ్ళందరికీ ఆ కాలంలో ఒక సలహాదారుగా ఒక ప్రతినిధిగా కేవలము భూలోకవాసులకే కాదు దేవలోకానికి కూడా ఈయనే త్రైలోక్యానికి కూడా శ్రీకృష్ణస్వామి అప్పుడు రక్షణ కల్పించేటటువంటి వాడు ఆ పాల సముద్రానికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చేవారు దేవతలకు కూడా అలాగే జరాసంధుడేమో రాజపుత్రులను బందీగా చేశాడు భైరవ పూజ చేయటానికి రాజపుత్రులను తీసుకొచ్చి పెట్టాడు ఆ జరాసంధుడిని కూడా భీముడి చేత సంపించాడు ఈయన దేవేంద్రుడు వచ్చి కోరితే అతిథి కర్ణకుండలాలు తీసుకుపోయాడు నరకాసురుడు అంటే అక్కడికి వెళ్ళి ఆ నరకుడిని కూడా సంహరించాడు ఈయన ఈ పదహారు వేల మందిని కూడా విడిపిస్తే మీ ఇళ్ళకి వెళ్ళిపోండి అని అన్నాడు ఆయన ఏమయ్యా మా ఇళ్ళకి వెళ్ళిపోవాలా ఏం చేయమంటా వెళ్ళిపోయి వీడు ఎప్పుడో తీసుకొచ్చి ఇక్కడ పెడితే దుర్మార్గుడిని తిట్టాం కానీ మహాపురుషుడు సుమ నరక మహారాజుకి జై అన్నారట వాళ్ళంతా ఏమిటంటే మహాత్ముడు కనుకనే ఆయన ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు కనుక నీ దర్శనం కలిగింది ఇప్పుడు మా ఇళ్ళకు పోతామనుకో ఎవరిని పెళ్లి చేసుకోమంట అందరూ మాకంటే చిన్నవాళ్ళు ఉంటారు మాకంటే పెద్దవాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి అక్కడ ఎవరిని చేసుకోమంటావా సంకనేసుకు తిరగమా ఎవరినన్నా మాకంటే చిన్నవాళ్ళని పెళ్లి పెళ్ళి చేసుకుంటా సంకనేసుకు తిరగమంటా చేసుకుంటావా నువ్వు పెళ్లి చేసుకో లేదంటావా చస్తాం ఇక్కడే ఆమరణ నిరాహార దీక్ష చేసి తస్తాం లేదా ఉరేసుకు చస్తాం విషంత్రాగి చస్తాం ఎట్లా చావటానికి ఉపాయాలు ఉంటే అట్లా చస్తాం సుమా మేము మాత్రం పొరపాటును కూడా వెళ్ళాము అన్నారు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలండి సరే పదండి అని వాళ్ళందరినీ మేనాలు కట్టించి పంపించాడు ఆ ద్వారకా నగరానికి తానేమో దేవలోకం వెళ్ళి ఇచ్చొస్తానంటాడు ఈ అతిథి కర్ణకుండలాలు ఇచ్చి వచ్చి తర్వాత పదహారు వేల రూపాలు ధరించి ఆ పెళ్లి చేసుకున్నాడు ఏకలగ్నమునందు పదహారు వేల భవనాలు కట్టించాడు అష్టమహిషులు ఒక ఎనిమిది మంది ఉన్నారు ఆయనకు అంతకుముందు ఇంకొక వంద కూడా చెబుతారు చాలా చోట్ల ఉన్నాయి పదహారు వేల నూట ఎనిమిది అని ఉన్నాయి ఇక్కడ కూడా ఆ స్త్రీలు వారితో కూడా సమానత్వాన్ని కోరుకున్నాడు ఈయన ఇది కూడా సామాన్యమైనటువంటిది కాదండి ఇక్కడ కూడా ఈ పదహారు ఆ వందలో ఒకటి ఒక వంద అలా ఎనిమిది దీన్ని కూడుకుంటే పదహారు ఒకటి పదిహేడు ఎనిమిది ఇరవై ఐదు వీళ్ళు ఉంటారే ఏది సంఖ్యాశాస్త్రంలో ఆళ్ళకి సరిపోతుంది ఇక్కడ ఇరవై ఐదు వచ్చినాయి మళ్ళీ ప్రకృతి తత్వాలు మొత్తము జీవతత్వాలు మొత్తము అన్నీ పరమాత్మని అర్చించినాయి అవి రూపాలు ధరించి ఇలాగూ చేసినవి ఇదేమి కల్పితాలు కాదు అలాగూ సరిపోతాయి పరమాత్మ సృష్టికి ఇలాగూ సరిపోతాయండి ఇవన్నీ రూపాలు ధరించినవి ఇవన్నీ కూడా అన్నీ సాంకేతికంగా చెప్పినా కూడా యథార్థముగా జరిగిన గాధులు ఋషులు తీసుకుని చెప్పారు ఆ గజేంద్ర మోక్షం కూడా అంతే అది సంసారము ఈ మడుగు దాంట్లో ఇతడు జీవుడు వెళ్ళిపడ్డాడు పరమాత్మను ధ్యానించాడు అని అది సత్యమే ఇది సంసారమే ఒక జీవుడే కానీ జరిగింది కథ ఇది ఎందుకంటే వ్యాస జరిగిన కథని తీసుకొని ఇలా చెప్పాడు ఇదంతా కథే జరిగిన దాని నుంచే ఈ సాంకేతికంగా కూడా వస్తూ ఉంటాయి నేను ఎప్పుడూ చెబుతూ ఉంటా ఉదాహరణకి ఇప్పుడు మా అమ్మ రాఘవమ్మ ఆమె పేరు అఘము అంటే పాపము రాతీతి అఘం రాతీతి రాఘవ రాఘవమ్మ అంటే పాపాలపు అగొట్టేది పాపాలను పోగొట్టేటటువంటి ఆమెకు మా నాన్నగారి పేరు శేషయ్య ఆ శేషుడు ఆదిశేషుడు ఈ ఆదిశేషుడు పరమభక్తుడు ఈ పరమభక్తుడైనటువంటి ఆదిశేషునికి పాపముళ్ళు రాఘవమ్మకు పుట్టినటువంటి నేను వృషాద్రిపతి వృషాద్రిపతి అని కూడా ఏదో రిజిస్టర్లో అలా పడిపోయింది వాడుతూ ఉంటాను అది ఇది కూడా ఇక వృషాద్రిపతి అని అంటే వెంకటేశ్వర స్వామికి పేరు వెంకటేశ్వర స్వామి పేరు ఇది పర్వతాల్లో ఒక పర్వతం వృషాద్రి పర్వతం ఆ పర్వతానికి అధిపతి ఆయన ఇప్పుడు ఏమిటనంటే ఆ పాపములు పోగొట్టుకోబడినటువంటి ఒక ఆమెకు భక్తి కలిగినటువంటి ఒక శేషునికి జన్మించినటువంటి వాడు పరమాత్మ అనుకోండి నేనే పరమాత్మని మరి మరి నా పేరు అదే కదా అంటే అక్కడ పరమాత్మ పుడతాడంటే పుట్టాడు ఇక్కడ వృషాధిపతి పుట్టాడు అలా చేస్తే పరమాత్మ పుడతాడు మరి ఇప్పుడు కథ అబద్ధమా కథ నిజమే నేను బతికే ఉన్నా మా అమ్మ మా నాన్న ఉన్నారు నేను ఉన్నా మీ సాంకేతికానికి సరిపోతుంది ఇది సాంకేతికానికి సరిపోతుంది యథార్థంగా గాథ సరిపోతుంది అలాగే ఆనాడు జరిగినది ఇవన్నీ ద్వారక ఉన్నది చాలామంది ఇప్పుడు కూడా ఆ తవ్వకాల్లో బయటపడిందని చెబుతూ ఉన్నారు కదా ద్వారక అలాగా గాథలన్నీ సత్యములే సత్యములైనటువంటి గాథలలో నుండి ఇలాంటివి ధ్వనిస్తూ ఉంటాయి కేవలం ఈ అర్థం మాత్రం ప్రధానం కాదు ఈ అర్థం ప్రధానంగా తీసుకుంటే ఎలా ఉంటుందని అంటే షడ్ర సోపేతంగా భోజనం చేసినటువంటి మనకి ఈ తినేటప్పుడు ఎంత బాగున్నదో ఇదంతా అదే కదా అన్నట్టు ఉంటుందట తర్వాత ఇది బయటికి మనం విసర్జించిన తర్వాత ఏముంటుందండి కంపు కొట్టుకుంటూ పెంట ఉంటుంది ఈ పెంటే కదా అనుకుంటే వాళ్ళకి అదే మిగులుతుంది మరి ఏం చేద్దాం షడ్ర భోజనమే తింటారో మరి అదే దానినే దీనిలో చూస్తారో అది తినేటప్పుడు కూడా దీన్నే చూస్తారో ఇష్టం అది కనుక ఈ పిచ్చి పిచ్చి అన్నీ సాంకేతికాలని అక్కడ అంత మాత్రమే అనుకోకండి అవి ఉంటాయి దీనిలో ఋషి కల్పితములైనటువంటి గాథలు అన్నీ ఇలాగే ఉంటాయి మొత్తం అన్నీ కూడా పరమాత్మ యొక్క తత్వమును అంతర్లీనంగా చెబుతూ ఉంటారు పరమాత్మ జీవుడు ప్రకృతి అంతర్లీనంగా ఉంటుంది ఇది కనుక ఇది గమనించండి గమనించి అట అలాంటివన్నీ కూడా వినండి కానీ పరమాత్మ గాథలు యథార్థమని నమ్మండి వేదములే స్తోత్రములు చేస్తూ ఉన్నాయి అలా నాగరిక స్త్రీలతో కూడా సమానము గోపికలతో సమానము అలాగే నరకుడు తీసుకుని పోయినటువంటి పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలతో సమానము ఇక సహజ భక్తులైనటువంటి లక్ష్మణస్వామి వారితో ఇంకా చాలామందితో కూడా సమానమని చెబుతూ ఉన్నారు లక్ష్మణస్వామిని చెప్పారు ముందు ఎలాగో ఏంటంటే బాల్యాత్ ప్రకృతి సుస్నిగ్ధ అన్నాడు ఆయన బాల్యం నుండి కూడా ఆయన మీద ప్రేమే పుట్టుక దగ్గర నుండి అహం సర్వం కరిష్యామి అన్నాడు అంటే అడవులకు వెళ్ళేటప్పుడు అన్ని పనులు నేనే చేస్తా సుమా నీకు మీకు ఆశ్రమాలు కట్టిస్తా రాత్రి పగలు కూడా నేనే మీరు నిద్రపోతూ ఉంటే రాత్రి కాపలా కాస్తా పగలు పగలు కూడా క్రూర మృగముల నుండి మీకు రక్షణ కల్పిస్తా పండ్లు ఫలములు తెచ్చిస్తా రాత్రి పగలు నేనే చేస్తాను అన్నాడు ఆయన అలాగే అజుం తుజుం అన్నారు అంటే నీకు అలా తీసుకెళ్ళమని శేషత్వము నేను నీకు శేషత్వం చేస్తానయ్యా అన్నాడు ఆయన నీకే శేషత్వం చేస్తాను అన్నాడు ఈయన కూడా అన్నాడు నేను నీకు ఇలా సేవ చేస్తా కైంకర్యం చేస్తా అని అందుకే లక్ష్మణస్వామితో కూడా ఈయన పోలిక అని చెబుతారు ఇక భరతుడు ఉన్నాడు రాజ్యం చె అహంచ రామస్య దాస అన్నాడు ఆయన భరతుడు అంటే భరతుడికి రాజ్యం తల్లి సంపాదించి పెట్టింది సంపాదించి పెట్టినప్పుడు పాపం భరతుడు అన్నాడు నిజంగా అమ్మతో అన్నాడు అమ్మా రాజ్యం సంపాదించావా రాజానం ప్రేతభావస్తం తండ్రికి ప్రేతత్వాన్నిచ్చి అంటే తండ్రిని చంపి అన్నకేమో తాపసత్వాన్ని ఆ నారచీరలిచ్చి నువ్వు సంపాదించింది రాజ్యమా ఇది రాజ్యమా అని తిట్టాడు తల్లిని ఇదేనంటమా కాకపోతే ఆ రాముడు నన్ను అంగీకరించడు కానీ లేకపోతే నిన్న అసలు నేను తల్లిగా కూడా భావించను అన్నాడు ఆయన అంతటి మహాపురుషుడు దోషభాక్షుడని రాముడు కూడా అంటాడు భరతుడికి ఎక్కడా ఏకోశంలోనూ లేదు అన్నాడు అప్పుడు లక్ష్మణస్వామికి కనిపించిందట మందర మందర లక్ష్మణస్వామి కాదు ఈయన శత్రుఘ్నునికి శత్రుఘ్నునికి మందర కనిపిస్తే దీన్ని పట్టుకుని చంపాలని పట్టుకున్నాడు ఇది అసలు కారణము అని చెప్పి అప్పుడు ఈయన భరతుడు అంటాడు ఒక మాట వినండి నా మంధరాయా అయ్యా తమ్ముడు మంధర తప్పేమీ లేదయ్యా ఇది నమాతురస్యా నా తల్లి దోషం కూడా కాదు మరి దోషో నరాజ్ఞ దశరథ చక్రవర్తి తప్పు కూడా కాదు ఇది పంపించడానికి వారి వారి ధర్మాలను వారు అనువర్తించారు ఆ దాసి కనుక పాపం అలా కోరుకుందది తన అరణంగా వచ్చిన దాసి తన రాకుమార్తెకు ఇలా సుఖాలు ఉండాలని కోరుకుంది మా త నా తల్లి కూడా స్వార్థంతో కోరుకుంది మా తండ్రి కూడా సత్యవాక్య పాలనని ఇచ్చాడు నచ్చ రాఘవస్య అడవులకి వెళ్ళటానికి రాముడిది కారణం కాదు ఆయన కూడా ఉండకూడదా అని చాలామంది అంటుంటారు ఆయన కాదు ఆయన ధర్మ తండ్రి వాక్య పాలన నిర్మా నిర్వి నిర్వర్తించాలని వెళ్ళిపోయాడు మరి ఏమిటంటే పాపమే వాత్ర నిమిత్తమా సీతూ ఇది నా పాపం ఎందుకంటే ఇలా నేను పడాలి లోకంతో ఇదిగో ఇతడి కోసమే కదా ఇంత జరిగిందని లోకులు నన్ను తిడతారయ్యా ఇంతమంది చేత తిట్లు తినలిసినటువంటి నా ఉన్నదే ఇది కారణము అన్నాడు భరతుడు ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి అలాంటి అన్నదమ్ములండి వారు నీకే రాజ్యం ఇస్తాను నీకోసమే నేను అడవుల్లో తిరుగుతానన్నాడు కూడా భరతుడు ఇలాంటి అన్నదమ్ముల్ని చూసి ఆనందపడి సావలేక నీకేదో నా తమ్ముడు నీ దగ్గర ఉన్నాడు నీ తమ్ముడు నీ దగ్గరే ఉన్నాడు నేడుస్తారు ఎందుకు ఇలాంటి పిచ్చిపోతలు కోస్తారు ఎందుకు ఉండండి అన్నదమ్ములు అంతా కలిసి అలా ఉండండి ఎవరు కాదన్నారు అలా నిజానికి వాళ్ళు ఏడ్చారు ఎవరంటే విభీషణుడు ఏడ్చాడు సుగ్రీవుడు ఏడ్చాడు నేను అన్నం చంపించాను నేను అన్నలు చంపించాను ఆ ఇద్దరు ఏడ్చారు ఈ అన్నదమ్ముల యొక్క సౌహార్ద్రమును చూసి ఏడ్చారు ఏమి ఫలం ఆ అన్నలు నెల తన్ని పొమ్మన్నారు వీళ్ళని మరి అలాంటిది దానికి ఎవరికి అర్థంటారా వాళ్ళకి వాళ్ళ కర్మకు వాళ్ళే వీళ్ళో చూడండి ఎట్లా ఉన్నారు ఒకరికి ఒకరు ఎలా ఉన్నారు అయితే అక్కడ తర్వాత ఆ పితృకార్యములన్నీ నిర్వర్తించిన తర్వాత వశిష్ఠ మహర్షి అన్నాడు అయ్యా నీకు పట్టాభిషేకం చేస్తాము అని అదేంటి స్వామి అంటే నువ్వు పరిపాలన చేయాలి ఆ రాజ్యాన్ని అలాగా రాజ్యాన్నే నాకు రాజ్యం చేయరాదు అదే నన్ను పరిపాలిస్తుంది జాగ్రత్తగా వినండి రాజ్యమునకు నీవు రాజై పరిపాలన చేయాలి అని వశిష్ఠుడంటే అదేమిటండి అహంచా రాజ్యంచ నేను రాజ్యము కూడా రాముని వారిమేగా రామునికి దాసులము రామునిదేగా ఇది నేను రాముని వాడిని అయినప్పుడు నన్ను రాజ్యాన్ని పరిపాలన చేయమనండి ఇదేమిటయ్యా రాజ్యం నిన్నెలా చేస్తుంది మరి నేను ఎలా రాజ్యాన్ని చేస్తాను మేమంతరం సమానమే అది ఎలా నన్ను చేయలేదో పాలన నేను కూడా దాన్ని అలాగే చేయలేను అన్నాడు భరతుడు ఇది గమనించారా ఇటువంటి విషయాలను గమనించాలి ఏదో పిచ్చి కోతలు వాటిల్లో వ్యాఖ్యానాలను చూడలేదు ఆ సంస్కృతాలు చూడలేదు అవి చదవలేదు వాల్మీకి మీకు రామాయణం చదవరు వచనాల్లో ఉన్న ఎగబడి చదువుతారు పిచ్చి మాటలన్నీ కూడా చెబుతూ ఉంటారు అహం రామంచ అహం రాజ్యంచ దాసహ రామస్య అన్నాడు ఆయన నేను రాముడికి దాసుడిని రాజ్యం కూడా రామునికి దాసియే కదా రాజ్యం కూడా నేను రాజ్యాన్ని పరిపాలించాలంటే ఆయన కూడా రాజ్యం కూడా నన్నే పరిపాలన చేయమను అన్నాడు ఆయన అచిత్ అంటారు దీన్ని అచిత్వత్తు పారతంత్ర్యము రాజ్యము అచిత్తే నేను అచిత్తే నన్ను పాలన చేయమను నేను కూడా ఏం కథలేను రాముని విషయంలో నేను స్వతంత్ర నిర్ణయం తీసుకునేవాడిని కాదు రాముడు ఏది చెబితే అది చేసేవాడిని అన్నాడు భరతుడు అదిగో అలాంటి భరతుని తత్వమట ఆ తత్వం కూడా ఉన్నది సుమా ఎవరికి అంటే వారికి ఆ భావాన్ని అనుభవించాడు ఈయన ఈ భావాలు ఇలా అనుభవించాడు ఆచార్య హృదయం అనేటటువంటి ఒక మహాగ్రంథం ఉన్నది ద్రవిడ ప్రబంధాలు అన్నీ చదివిన తర్వాత చివరిలో చదువుతారు దానిని పిళలోకాచార్యులు వారి తమ్ముడు అలహీయ మనవాళ్ళ పెరుమాళ్ళ నాయనారని ఆయన రాశారు ఆ గ్రంథమునకు మనవాళ్ళ మహాములు వ్యాఖ్యానం రాశారు తమిళంలో ఈ నమ్మాళ్ల వారి యొక్క భావములు అన్నీ విశదీకరించి అక్కడ చూపించాడు ఆయన ఒక మహోన్నతమైన గ్రంథ రాజము అన్నమాట అందుకే చివరిలో చదువుతారు అవి వాటిలో ఉన్నటువంటివి ఈ తెలుగులో రాసినటువంటి విషయాలను నేను చెబుతూ ఉన్నా ఆ గ్రంథము ఉన్నది నా దగ్గర ఆ వ్యాఖ్యానాలు ఉన్నవి నా దగ్గర వాటికి అనువాదాలు ఉన్నవి తెలుగులో అవి చూసుకోవచ్చు ఇవి చూసుకోవచ్చు చక్కగా వాటిని మనం అనుభవించదాం వరుసనే అమ్మాలు వారి దివ్య ప్రభావాన్ని నాకు తెలిసినంత వివరిస్తూ ఉంటా అదేం సాధ్యమయ్యేది కాదు ఆ మహాపురుషుని యొక్క దివ్య ప్రభావము ఇంతని చెప్పలేను నా మాటలలో హిమిట్లేను నేను అశక్తుడని నేను నాకు మాటలు రావు ఆ మహాత్ములు చెప్పిన మాటల్ని మీకు వినిపిస్తూ ఉంటా విందాం కాలం ఎంతైతే అవనియండి ఏ ముందు ఒజిగిలి కాలం వెళ్ళాం కూడా నాయిమన్ని వజువిలా ఉడిమై చెయ్య వేడుం ఆయన వెంకటేశ్వర స్వామితో నమ్మాలి వారు స్వామి కాలమంతా నీ సేవ చేయాలయ్యా నేను గడిచిన కాలం కూడా వచ్చేది కూడా రాబోయే భవిష్యత్ కాలం వర్తమాన కాలం అంతా నీకే సేవ చేయాలి నీకే సేవ చేయాలి నీకే సేవ చేయాలి నేనొక్కనే ఎందై తందై తందైకే మా తండ్రి మా తాత మా ముత్తాత నీకు దాసులం మేమంతా కులక్రమానుగత దాసులమయ్యా మేమన్నట్లుగా మా తండ్రి మా తాత మా ముత్తాత కూడా ఆ భగవంతుడికి దాసులే ఆ స్వామి కటాక్షము నా మీద పడి అంత చెప్పిస్తే అంత చెబుతూ ఉంటా వరుసనే చెప్పుకుంటూ ఉందాం తప్పులు ఎంచకండి అని చెప్పి దండం పెట్టి మరి దాసుని తప్పులు దండముతో సరి అని ఆ యథార్థ విషయాలను గమనించండి ఆ ఆవేదన గమనించండి యౌహరిని నిందించడానికి మాత్రం ఇది పెట్టుకోలేదు విషయాలు చక్కగా తెలుసుకోండి అన్నీ తెలుసుకోండి జై శ్రీరామ్